అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే అన్నపూర్ణ సాగర్ సంబంధించి అయితే మా వాటర్ అయితే రంగనాయక సాగర్కి అయితే తీసుకెళ్తున్నారని చెప్పేసి రెండు జిల్లాల మధ్య వైరం అయితే నెలకొందంటే అవునన్న పరిస్థితి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అయితే రైతులైతే మేమైతే అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాము. మా పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయి. మాకైతే ఖచ్చితంగా న్యాయం చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకైతే మాకైతే న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు ఉదయం అయితే ఇటు మాజీ ఎమ్మెల్యే రసమి బాలకృష్ణ సైతం ఇక్కడికైతే రావడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడైతే ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సీట్ ఇచ్చిన తర్వాత అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అధికారంలోకి రావడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఇటు వాటర్ సంబంధించి అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్పేసి రైతులు అయితే వాపుతున్న పరిస్థితి అయితే మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే సమస్య ఏంటి? అసలు దీనికి సంబంధించి రైతులకు నీరు అందే పరిస్థితి ఉందా? రైతులకు 100% నీరు అందే పరిస్థితి ఉంది. అనంతగిరిలో 2 TMCల వాటరు ఉన్నది. 1 TMC సిద్దిపేట వాడుకొని అక్కడి రైతాంగానికి ఉపయోగపడేలా అక్కడ నుండి మరియు కొంత వాటరు మా ఇల్లంతకుంట మండలానికి అవుట్స్కర్ట్స్లో ఉన్న దాసారం అయితేంది, పెద్దలింగాపురం అయితేంది, వీటన్నిటికీ తెనుగువానిపల్లెకు వచ్చే విధంగా రంగనాయక సాగర్ నుంచి మాకు కెనాల్ ఉన్నది. అవి అక్కడి వరకు వాటర్ పోయింది, బాగానే ఉంది. ఇంతకుముందు ఏంటంటే అనంతగిరిలో ఫుల్ వాటర్ ఉన్నప్పుడు ఊట ద్వారానే బావిళ్ళల్లో ఊట పెరిగి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా పొలాలు పారినాయి. ఈసారి సుందిల్ అక్కడ ఏదైతే బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత వాటర్ అన్ని కాల్ చేసారు. కాల్ చేసిన తర్వాత మిడ్ మానేర్కు వాటర్ రావడం లేట్ అయింది. అయినా కూడా మనకు వాటర్ ఇప్పుడు వరద కాలువ ద్వారా వస్తున్నది కాబట్టి తొందరలోనే ఈ మన అనంతగిరిలో ఏదైతే రిజర్వాయర్ ఉందో దాన్ని 3 TMC నింపి రైతులకు ఎవ్వరికి కూడా ఏ కొదవ రాకుండా, ఏ పొలాలు ఎండిపోకుండా మా ఇరిగేషన్ మినిస్టర్ అయితేంది, మా జిల్లా మినిస్టర్ ప్రభాకర్ గారు అయితేంది, మా మానకొండూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు అహర్నిశలు శ్రమపడి తొందరగా నీళ్ళు వచ్చే విధంగా రైతుల గురించి కృషి చేస్తున్నారని తెలియజేసుకుంటాం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే మీరైతే నీళ్ళు వస్తున్నాయి, కృషి చేస్తున్నారని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో ఉన్నట్లయితే ఇక్కడ నుంచి వాటర్ అయితే అక్కడికి లిఫ్ట్ చేశారని చెప్పేసి కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే ఆ ప్రచారంలో వాస్తవాలు తెలియదు. కాకపోతే 2 TMCలకు 1 TMC మాత్రం పోయింది. ఏది పోయినా అది పోయినా రైతాంగానికే అని మా మండల ప్రజలు కూడా భావిస్తున్నారు. ఓకే, అంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్న రైతులైతే మా పంట పొలాలు అయితే పూర్తిగా ఎండిపోతున్నాయి, మాకైతే ఖచ్చితంగా నీళ్ళు అయితే ఇవ్వాలి. ఏదేమైనప్పటికైతే ఈరోజు అయితే రసమే బాలకృష్ణ సైతం ఇక్కడికైతే రావడం జరిగింది. గతంలో సైతం ఏంటంటే కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగింది. కానీ ఇప్పుడు దీనికి మరి మీరు ఎలా వెళ్తున్నారు ముందుకి? దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? కరెంటు ఉండదు అనేది అది అసత్య ప్రచారం. కరెంటు గురించి పబ్లిక్ అందరికీ తెలుసు ఏం జరిగిందో. కరెంట్ అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఉత్పత్తి చేయలేదు. మొదటి నుండి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కరెంటు ఉత్పత్తిలో రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఈ సబ్స్టేషన్లు అయితేంది, ప్రొడక్షన్ అయితేంది, ప్రతి ఒక్కదానికి కృషి చేసింది 60 ఏళ్ల పాలన కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఈ 10 సంవత్సరాలలోనే కాంగ్రెస్ మీద నిందలేసుకుంటూ కరెంట్ అందదు అనేది అసత్య ప్రచారం. అది ఎందుకంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ఏ రోజు కూడా రైతాంగం గురించే ఆలోచించింది తప్ప ఈ కరెంట్ ఉత్పత్తి చేసుడా లేకపోతే సోలార్ అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే స్టార్ట్ చేసారు. అన్ని విధాలుగా ప్రొడక్షన్ పెంచే విధంగా చేసారు. కానీ రైతాంగానికి 24 గంటలు కరెంట్ రావాలి. 24 గంటలు అంటే ఇప్పుడు అంటున్నారు 24 గంటలు కాదు, ఏ రైతుకైతే ఎంత అవసరమో కరెంట్ అంత వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదివరకే నిర్ణయాలు తీసుకున్నది. దాని ప్రకారమే కరెంట్ వస్తున్నది, ఏ రైతుకు కూడా ఇబ్బంది ఉండదు. ఓకే, ప్రస్తుతం అయితే మేమైతే కరెంటుకు సంబంధించి అయితే అన్ని రకాలుగా అయితే ముందుకైతే వెళ్తున్నాము, ఖచ్చితంగా నీరైతే తీసుకొస్తామని చెప్పేసి అయితే కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తున్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే రైతులు అయితే కొంత అసహనం అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అంటే దీనికి ఈ ప్రాంతానికి సంబంధించి అయితే ఆ నీరైతే తరలిపోతుంది అనేది కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఎప్పుడైతే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది, అంటే గతంలో అయితే ఎందుకు లేదు మరి సమస్య? ఈ మధ్యకాలం తలెత్తడానికి ప్రధాన కారణం ఏమై ఉండవచ్చు అని భావిస్తున్నారు? నిజంగా ఎక్కడ రైతులు అసహనంతో లేరు. మేమైతే రోజు మండలంలో ఇప్పుడున్న ప్రాజెక్టుల కింద అనంతగిరి డ్యామ్ కింద ఏదైతే అన్నపూర్ణ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఉందో దాని కింద గత 20-25 రోజుల నుంచి కెనాల్ ద్వారా నీళ్లు పోతున్నాయి. ఏదైతే ఇప్పుడు ఈరోజు వచ్చి ఏదో రైతులు అసహనంగా ఉన్నారని చెప్పేసి ఒక ప్రాంతానికే వెళ్ళి అక్కడ అప్పర్ ఏరియాలో ఉన్నటువంటి సీపేజ్ వాటర్ ద్వారా వాళ్ళు పంట పొలాలు వేసుకుంటారు.
ఈసారి పోయిన టర్ము ఈసారి 2.9 నీళ్లు మన అన్నపూర్ణ రిజర్వాయర్ ప్రాజెక్టులో ఉన్నాయి. ఆయనకు కూడా తెలుసు, అప్పుడు ఆయన ఎమ్మెల్యే. ఆ సీపేజ్ వాటర్ ద్వారా వాళ్ళు పంట పొలాలు వేసుకున్నారు. వాళ్ళు ఈసారి కూడా అదేవిధంగా మాకు సీపేజ్ వాటర్ వస్తాయని చెప్పేసి వాళ్ళు పంట పొలాలు వేసుకున్న మాట వాస్తవం. వాళ్ళది ఇంకా ఆరిపోలేదు. అప్పుడే అక్కడ ఉన్న రైతులను, ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏదో ఒక హడావుడి చేయాలి కదా అని అసహనం. ఎక్కడ కూడా ఒక్క రైతు కూడా లేడు. ఆయనకు తెలుసు, ఆయనకు పోతున్న గుండారం నీళ్లు, గుండారంలో ఉన్నటువంటి బెజ్జంకి మండలంలో కెనాల ద్వారా ఉన్నటువంటి అన్ని చెరువులు నిండినాయి. అందరూ రైతులు ఇంకా నాటేసుకుంటున్నారు. అదేవిధంగా దాని తర్వాత వచ్చేసి ఇల్లంతకుంట మండలంలో అదే కెనాల కింద ఉన్నటువంటి రేపాక కానివ్వండి, మీకు ఆరపల్లె కానివ్వండి, కల్లెపల్లి కానివ్వండి, అటుపోతే మీకు పత్తికుంట పల్లె కానివ్వండి, ఇవన్నీ చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి వస్తుంటే అనంతారం చెరువు నిండుతూ ఉన్నది. ఎందుకంటే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. అనంతారం చెరువు కింద ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 10 గ్రామాల రైతులు, అనంతారం చెరువు నిండుతున్నది, మాకు సంతోషం ఉన్నది, ఇంకొక 10-15 రోజుల తర్వాత మాకు వాటర్ అవసరం, ఆ వాటర్ నిండుతున్నదా లేదా అని రైతులందరం కలిసి, ప్రజాప్రతినిధులు అందరం కలిసి, మా నాయకులందరం కలిసి మేము కెనాల్ మీద పోయినాము, నీళ్ళు వస్తున్నాయి, అందరూ సంతోషంగా ఉన్నారు, ఎక్కడ అసహనంగా లేరు. అది రాంగ్. వాళ్ళు ఏదో ప్రపగండ చేయడానికి మాత్రమే చేస్తున్నారు తప్ప ఏమీ లేదు అలాంటిది. ప్రజలందరూ, రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో మాకు వాటర్ ఉంది, స్టాక్ ఉంది అని చెప్పి మేము స్టాక్ కూడా చేస్తున్నాం. ఎక్కడైతే వాళ్ళు పోయి పర్యటించారో అది కంప్లీట్ అక్కడ కెనాలు పారకం కానీ ఎలాంటి పారకం లేని దగ్గర వాళ్ళు రైతులు ఉన్నారు. ఎప్పుడైతే 3 TMCలు అన్నపూర్ణ రిజర్వాయర్ ప్రాజెక్టులో ఉంటాయో అప్పుడు మాత్రమే వాళ్లకు వాటర్ సీపేజ్ ద్వారా వస్తాయి. వేరే ఫెసిలిటీస్ వాళ్ళకు లేవు. ఆ ఫెసిలిటీస్ లేని అని తెలిసి తెలియక అక్కడికి పోవడం అయినది కూడా, అక్కడికి పోయి ఆయన అనడం కూడా తప్పు. అక్కడ ఆయన 10 సంవత్సరాలు ఆయననే ఉన్నాడు. ఆ ఏరియాకు కెనాల్ ద్వారా నీళ్ళు వచ్చే ప్రాసెస్ లేదు. అక్కడ ఏది లేదు, పారకమే, ఆయకట్టే లేదు అక్కడ కెనాల్ కింద. ఆయన పోయి అక్కడ నిలబడి ఇది ఆయకట్టు కింద ఉన్నది, ఇక్కడ నీళ్ళు వస్తాయని చెప్పడంలో ఆయనకి, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను నేనైతే. ఓకే అండి. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించి గత ప్రభుత్వం బీఆర్ఎస్ కావచ్చు, అంతేకాకుండా వారి కార్యకర్తలు కావచ్చు మాపై అయితే అసత్య ప్రచారాలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే మేమైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఈ గత 10 సంవత్సరాల నుంచి అయితే రసమయ్య బాలకృష్ణ అయితే అధికారంలో అయితే ఉన్నాడు, అతనికి అయితే తెలియదు అని చెప్పేసి అయితే వీరైతే ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే అక్కడ కాంగ్రెస్ సంబంధించి అయితే రైతులైతే పూర్తిగా సంతోషంగా ఉన్నారు. నీటికి సంబంధించి అయితే ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే కొన్ని అసత్య ప్రచారాలతో కావచ్చు, అంతేకాకుండా కరెంటుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్పేసి ఇతర పార్టీ వారు అయితే అసత్య ప్రచారాలు అయితే చేస్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధం అని చెప్పేసి అయితే వీరైతే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.